పూర్వం భీష్మ పితామహుడు నకులుడికి యమలోక గురించి, యముడు తనకింకటితో చెప్పిన విషయాల గురించి ఇలా వివరించాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీ కాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జీవులు ప్రాణాలు తీసుకురావడం కోసం చేతిలో పాసాన్ని పట్టుకుని బయలుదేరే తన కింకరను పిలిచి యముడు వారి చెవిలో ఇలా చెబుతాడు. ఓ కింకర, నీవు జీవుల ప్రాణాలు తెచ్చేటప్పుడు జాగ్రత్తగా వారిని గమనించు. శ్రీ మహావిష్ణువుని శరణ వేడుకుంటున్న వారిని వదిలిపెట్టు. మనకు విష్ణు భక్తులు కాని వారి ప్రాణాల మీదే అధికారం ఉంది తప్ప శ్రీహరి భక్తుల మీద లేదు. పితామహుడైన బ్రహ్మదేవుడు నన్ను లోకంలో ఉన్న జీవుల న్యాయాన్యాయాలు విచారించి వారిని అదుపులో ఉంచే పదవిలో నన్ను యముడుగా వినియోగించాడు. అయితే నేనైనా సకల లోకాలకి గురువైన ఆ మహావిష్ణువు ఆజ్ఞకి లోబడి ఉండవలసిన వాడినే తప్ప స్వతంత్రుని కాను. కనుక ఏ మానవుడైతే నిత్యం త్రికరణశుద్ధిగా శ్రీహరి పాదాలని సేవిస్తున్నాడో, ఆయన్నే ధ్యానిస్తున్నాడో అలాంటి వాడిని తాకవద్దు. ఎందుకంటే అతని పాపాలన్నీ నశించి పవిత్రమైన అగ్నిలా ప్రజ్వరిల్లేవాడు. కనుక జాగ్రత్తగా అతన్ని తప్పించుకుని వెళ్ళు అని చెప్పాడు. యముడి మాటలు విన్న కింకరుడు, ప్రభు, తమను చెప్పిన పుణ్యాత్ముడైన హరిభక్తుడు ఏ లక్షణాలతో ఉంటాడో దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. కింకర, ఎవడు తన వర్ణానికి చెప్పబడ్డ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటాడో, శత్రువుల మీద మిత్రుల మీద సమమైన బుద్ధిని కలిగి ఉంటాడో, ఏ వస్తువులని అపహరించకుండా ఏ జీవిని హింసించకుండా ఉంటాడో, అలాంటి వాడిని నిర్మలమైన మనసు కలిగిన హరిభక్తుడిగా గుర్తించు. ఎవడి మనసు ఎలాంటి దోషాల చేత మరణం కాకుండా ఉంటుందో, ఎవడు నిరంతరం తన హృదయ పద్మంలో శ్రీహరిని నిలుపుకుంటాడో అటువంటి వాడే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడని తెలుసుకో. నిర్మలమైన బుద్ధి కలిగి సమస్త ప్రాణుల మీద మిత్రభావాన్ని కలిగి ప్రాణులందరికీ ప్రీతి కలిగించే హితకరమైన మాటలే చెబుతూ ఎలాంటి అహంకారం కపటం కల్మషం లేని వాడి హృదయంలోనే వాసుదేవుడు కొలువుంటాడు. శాశ్వతుడైన ఆ వాసుదేవుడు తన హృదయంలో కొలువున్నంత వరకు ఆ మానవుడు లోకల్లోని ఇతర జీవులందరికీ అత్యంత సౌమ్యరూపుడుగానే కనబడతాడు. ఖడ్గం, శంఖం, చక్రం, గదను ధరించే ఆదిపురుషుడైన శ్రీహరి ఎవరి హృదయంలో ఉంటాడో వాడి పాపాలన్నీ శ్రీహరి కరుణతోనే తొలగిపోతాయి. సూర్యుడున్న చోటికి చీకట్లు ఎలా ప్రవేశిస్తాయి? కింకర, జాగ్రత్తగా విను. యమం, నియమం అనే యోగ నియమాల్ని ఆచరిస్తూ కల్మషాలను తొలగించుకున్నవారు, ప్రతిరోజు శ్రీహరి మీదే మనసు నిలిపి ధ్యానం చేసేవారు, మదం, అభిమానం, మాత్సర్యం లేనివారు అయిన మానవులకి దూరంగా వెళ్ళు. ఇతరులకు సంబంధించిన ధనం, బంగారం కనిపించినప్పటికీ కేవలం గడ్డిపోసగా భావిస్తూ హృదయంలో విష్ణువునే చింతించేవాడిని పరమశ్రేష్ఠుడైన విష్ణుభక్తుడిగా గుర్తించు. పరుల ధనాన్ని అపహరిస్తూ, ప్రాణులందరినీ అకారణంగా హింసిస్తూ, అసత్యమైన కఠినమైన మాటల్ని పలుకుతూ దురహంకారం కలిగిన వాడి కలుష హృదయంలో శ్రీహరి ఎప్పటికీ కొలువుండడు. అలాగే సాధు స్వభావం లేకుండా పరుడు సంపద చూసి అసూయపడుతూ సత్పురుషుల్ని నిందిస్తూ దేవతారాధన చేయకుండా తనకున్న దాంట్లో ఏ కొంచెమైనా దానం చేయని వాడి హృదయంలో విష్ణువు నివసించడు. కింకర, పరమ పవిత్రులు, బంధువులు, భార్య, కొడుకు, తల్లిదండ్రులు, గురువులు వీరి విషయంలో కూడా కపటంతో ప్రవర్తిస్తూ కేవలం ధన సంపాదన మీదే ఆసక్తి కలిగి ఉండేవాడిని విష్ణుభక్తుడు కాడని గ్రహించు. అలాగే అపవిత్రమైన బుద్ధితో ఎప్పుడూ దుష్టులతోనే స్నేహం చేస్తూ మద్యపానాది దుర్వ్యసనాల్ని అలవర్చుకుని ప్రతిరోజు పాపకర్మలు చేయటం మీదే ఆసక్తి కలిగిన పురుషుడు కూడా వాసుదేవుడి భక్తుడు కాడని తెలుసుకో. కింకర, అంతటా వ్యాపించిన శ్రీ మహావిష్ణువు హృదయంలో ఉన్నవారికి కనిపించే ఈ సకల ప్రపంచం నేను, పరమపురుషుడైన ఆ వాసుదేవుడు ఒక్కటే అన్న స్థిరమైన బుద్ధి ఉంటుంది. అలాంటి వారి జోలికి నీవు వెళ్లకు. ఓ కమలనేత్రుడా, వాసుదేవ, శ్రీ మహావిష్ణు, ధరణిధార, అచ్యుత, శంఖచక్రపాణి, నన్ను రక్షించు అని నిత్యం విష్ణుస్మరణ చేసే పుణ్యాత్మల నుంచి దూరంగా వెళ్ళు. అవ్యయుడైన శ్రీహరి ఎవరి మనసులో ఉంటాడో
అలాంటి ఉత్తమ పురుషుడి కంటిచూపు మేరలో నీవు నేను కూడా సంచరించలేము. శ్రీహరి భక్తుడైన పుణ్యాత్ముడు నా లోకానికి కాదు ఉత్తమ లోకానికి వెళ్ళటానికే అర్హుడు అని యమధర్మరాజు తన కింకరుడికి విష్ణుభక్తుల గొప్పదనాన్ని లక్షణాల్ని వివరించాడు. కృష్ణ ఉత్తర తప్పాతు విష్ణుశ్చ సర్వత. శ్రీ మహావిష్ణువు ఆరాధన మానవులకి సకల శుభఫలితాలను ఇస్తుంది. ఆయన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల భూలోకంలో అన్ని కోరికలు తీర్చుకుని స్వర్గంలో కూడా సుఖాలు అనుభవించవచ్చు. అన్నిటికన్నా గొప్పదైన మోక్షాన్ని కూడా మానవులు పొందవచ్చు. మానవులు శ్రీ మహావిష్ణువుని తమ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూనే ఆరాధించాలి. తమ ఆచారాలకు విరుద్ధంగా ఆయన్ని ఆరాధించకూడదు. యజ్ఞంలో ఏ దేవతల్ని ఆరాధించినా అది శ్రీ మహావిష్ణువుని ఆరాధించినట్టే అవుతుంది. ఎవరైతే చిత్తశుద్ధి కోసం మంత్రాలు జపిస్తారో వారు విష్ణువుని జపించినట్టే. అలాగే ఎవరైతే ఇతర జీవుల్ని హింసిస్తారో వారు విష్ణువుని హింసించిన వారవుతారు. ఎందుకంటే శ్రీహరి సర్వభూతాత్మకుడు కాబట్టి. బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ తమ తమ వర్ణధర్మాన్ని పాటిస్తూ శ్రీహరిని అర్చించాలి. ఇతరుల మీద చాడీలు చెప్పడం, అసత్యం పలకటం, ఇతరుల మనసుని బాధించేలా ప్రవర్తించడం, పరస్త్రీల మీద, పరుడు ధనం మీద, ప్రాణుల్ని హింసించడం మీద ఎలాంటి ఆసక్తి లేకపోవడం, ఇతరులకి ఎలాంటి కష్టాన్ని కలిగించకపోవడం లాంటి దుర్గుణాలు లేనివాడు చేసే ఆరాధననే శ్రీహరి స్వీకరిస్తాడు. వారు చేసే అలచనల వల్లే ఆయనకి సంతృప్తి కలుగుతుంది. బ్రాహ్మణ ధర్మం. బ్రాహ్మణులు దానం, యజ్ఞం లాంటి కర్మలు ఆచరించి దేవతల్ని ఆరాధించాలి. వేదాధ్యయనం చేయటం, జీవనభృతి కోసం ఇతరుల చేత యజ్ఞయాగాలు చేయించడం, వేదాల్ని అధ్యయనం చేయటం, ఇతరుల నుంచి ధర్మబద్ధంగా ద్రవ్యాన్ని స్వీకరించడం చేయాలి. త్రికాల స్నానం ఆచరించి నిత్యం అగ్నిహోత్రాన్ని ఆచరించాలి. సకల ప్రాణులకి హితాన్ని చేకూర్చాలి. సకల భూతాలతో మైత్రీభావాన్ని కలిగి ఉండాలి. అదే విష్ణువుకి ప్రధానమైన ధర్మం. రాయి మీద, రత్నం మీద, ఇతరుల ధనం మీద సమానమైన బుద్ధి కలిగి ఉండాలి. ఇక క్షత్రియ ధర్మం. హరిలోచన భ్రూవౌ మే పాతు భూమీషు. క్షత్రియులు సంకల్పపూర్వకంగా విప్రులకి దానం, యజ్ఞయాగాదుల ద్వారా దేవతారాధనం, వేదాధ్యయనం చేయటం వంటి కర్మల్ని ఆచరించాలి. ఆయుధ విద్యను నేర్చుకుని ప్రజల్ని రక్షించడం, రాజ్యాన్ని పాలించడం అనేవి క్షత్రియులు ఆచరించాల్సిన ప్రధాన ధర్మం. యజ్ఞ కర్మల ఫలం రాజుకే చెందుతుంది. కనుక క్షత్రియులు రాజ్యాన్ని పాలించడం ద్వారానే కృతార్థులవుతారు. దుష్టుల్ని శిక్షించి, శిష్టుల్ని రక్షించి, వర్ణ వ్యవస్థని సక్రమంగా లోకల్లో నిలిపే క్షత్రియుడే తాను కోరుకున్న ఉత్తమ లోకాల్ని చేరగలడు. ఇక వైశ్య ధర్మం. వైశ్యులు పశుపాలన, వాణిజ్యం, వ్యవసాయం చేసి జీవించాలి. ఇదే వారికి విధించిన ధర్మం. వైశ్యుడు తన వర్గానికి చెప్పిన ధర్మాన్ని సక్రమంగా పాటిస్తూ అధ్యయనం, యజ్ఞం, దానం, నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించాలి. అప్పుడే అతడు పుణ్యలోకాల్ని పొందగలుగుతాడు. శూద్ర ధర్మం. నాలుగు వర్ణంగా చెప్పబడిన శూద్రులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్ని ఆశ్రయించి వారి వల్ల జీవనోపాధిని పొందటం, వ్యవసాయాది పనుల్లో చేయూతను అందివ్వడం, వడ్రంగం, శిల్పం తదితర వృత్తుల్ని ఆశ్రయించి జీవించడం, ఇలాంటి కర్మల్ని ఆచరించాలి. శూద్రుడు కూడా దానం చేయటం, పాకయజ్ఞాల ద్వారా దేవతల్ని ఆరాధించడం, పితృకర్మలు లాంటి నైమిత్తిక కర్మల్ని ఆచరించడం చేయవచ్చు. సాధారణ ధర్మాలు. సేవకుల్ని, తనపై ఆధారపడిన వారిని పోషించడం కోసం ఇతరుల నుంచి ధనాన్ని గ్రహించడం, సమస్త జీవుల మీద దయ, ఓర్పు కలిగి ఉండడం, అహంకారం చూపించకుండా ఉండటం, సత్యం, శుచిగా ఉండడం, శుభకర్మల్ని ఆచరించడం, అసూయ లేకపోవడం వంటివి అన్ని వర్గాల వారు ఆచరించాల్సిన ధర్మాలు. గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఆపత్కాలంలో తనకు జీవం గడవదనుకున్నప్పుడు బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మాన్ని, అలాగే క్షత్రియుడు వైశ్య వృత్తిని అవలంబించవచ్చు. శక్తి ఉన్నంత వరకు స్వధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. కర్మ సంకలనం చేసి పరధర్మాన్ని ఆచరించాలనుకోకూడదు. కుమారుడు జన్మించగానే తండ్రి ముందుగా అతని జాతకర్మ చేయించాలి. ఆ సందర్భంగా విప్రదంపతులకి భోజనం పెట్టి పితృదేవతల్ని సంతృప్తిపరిచి బ్రాహ్మణుడికి కూడా తృప్తి కలిగేలా చేయాలి. పెరుగు, యవలు, రేగుపళ్ళు వీటితో మిశ్రితమైన పిండాన్ని సంతోషంగా నాందిముఖ దేవుణ్ణి ఉద్దేశించి దైవతీర్థంతో సమర్పించాలి. అలాగే కన్య, పుత్ర వివాహాది శుభకార్యములు, గృహప్రవేశం, నామకరణం, చూడకర్మ, సీమంతం, పుత్ర ముఖావలోకనం లాంటి కర్మలు ఆచరించేటప్పుడు పితృగణాల్ని శ్రద్ధగా పూజించాలి.
తర్వాత తండ్రి తన పుత్రుడు పురుడు 10 రోజు గడవగానే 11వ రోజున కులదేవతాయుక్తమైన పురుషవాచక శబ్దాల్ని బ్రాహ్మణాది 4 వర్ణాల వారికి వరుసగా శర్మ, వర్మ, గుప్త, దాస అనే పదాలు పేరు చెవులు ఉండేలా పేరు పెట్టాలి. అప్రశస్తమైనవి, బాగా పెద్దవి, పలకడానికి చాలా కష్టంగా ఉండేవైనా పేర్లు పెట్టకూడదు. స్పష్టంగా, చక్కగా, అందరూ ఉచ్చరించగలిగే మృదువైన పేర్లే పెట్టాలి. తరువాత ఆ పుత్రుడు అన్నప్రాసన ఉపనయన సంస్కారాలు పొంది విధి విధానంగా ఆశ్రమంలో విద్యను అభ్యసించి గురుదక్షిణ సమర్పించి ఆపై గృహశాస్త్రము కోరి భార్యను స్వీకరించాలి. ఒకవేళ వివాహం ఇష్టం లేకపోతే సంకల్పపూర్వకంగా యావజీవ నైష్టిక బ్రహ్మచర్య దీక్షను అవలంబించవచ్చు, లేదా గురువుకి గురుపుత్రులకి సేవ చేసి తరించవచ్చు. ఏది కాకపోతే ఇచ్ఛాపూర్వకంగా అన్నీ త్యజించి సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరించవచ్చు. వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలనుకునేవాడు తనకన్నా చిన్న వయసు గల స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి. ఈ వివాహాలు మొత్తం 8 రకాలు: బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచికం. వీటిలో ఏ వర్ణం వారికి ఏ రకమైన వివాహం ధర్మమో దాన్ని స్వీకరించాలి. ప్రతి మానవుడు సదాచారాన్ని విధిగా పాటించాలి. అలా పాటించిన వారికే సద్గతులు కలుగుతాయి. మానవుడు ఎప్పుడూ దేవ, గో, బ్రాహ్మణ, సిద్ధ, వృద్ధాచార్యులు పూజించాలి. ఉదయ సంధ్య, సాయం సంధ్యల్లో సంధ్యావందనాన్ని ఆచరించాలి. నిత్యం అగ్నిని ఉపాసించాలి. ఎప్పుడూ చిరిగిపోయిన వస్త్రాలే ధరించాలి. విష్ణుక్రాంత లాంటి ఔషధుల్ని, గరుడుపచ్చ లాంటి శుభరత్నాల్ని ధరించాలి. మంచి వేషంతో చక్కగా అలంకరించుకుని శుచిగా శుభ్రంగా ఉండాలి. పరుడుదనాన్ని ఆశించకూడదు. కొంచెం కూడా అప్రియమైన మాటలు పలుకురాదు. ప్రియమైనప్పటికీ అబద్ధం ఆడకూడదు. ఇతరుల దోషాల్ని ఎప్పుడూ మరొకరి దగ్గర ప్రస్తావించకూడదు. పరస్త్రీని కోరుకోకూడదు. సరిగ్గా లేని వాహనాల్ని ఎక్కకూడదు. శత్రువు, పతితుడు, మూర్ఖుడు, పిచ్చివాడు, కీటకంలాగా బాధించేవాడు, జరాత్వం కలది, శంకరజాతిది, అబద్ధాలాడేవాడు, వృధాగా ధనాన్ని ఖర్చు పెట్టేవాడు, పరస్త్రీ వంచగలిగిన వాడు, ఇలాంటి వారితో జ్ఞానైన వాడెవ్వడు స్నేహం చేయకూడదు. ఒంటరిగా దారిలో వెళ్లకూడదు. పెద్ద జలప్రవాహంలో చుట్టూ ఎవరూ లేకుండా మునగకూడదు. దగ్ధమైపోతున్న ఇంట్లోకి వెళ్లరాదు. చెట్టు చివరిదాకా ఎక్కరాదు. పళ్ళు కొరకకూడదు. నోటిని చేతితో మూయకుండా ఆవరించడం, ఉమ్మివేయడం చేయకూడదు. గట్టిగా నవ్వకూడదు. అలాగే పెద్దగా శబ్దం వచ్చేలా అపానవాయువు విడవరాదు. గోళ్ళని నమలకూడదు. గడ్డిపరకల్ని త్రుంచకూడదు. నేలను కాళ్లతో అదే పనిగా రాయకూడదు. మీసాల్ని కొరకూడదు. మట్టిగడ్డని చిదపకూడదు. అపవిత్రమైన వెలుగుల్ని చూడకూడదు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. శవాన్ని, శవం నుంచి వచ్చే వాసనల్ని తీవ్రంగా యావగించుకోకూడదు. రాత్రిపూట చతుష్పదం, రచ్చబండ, రావి చెట్టు, శ్మశానం, దుష్టస్త్రీ వీడి దగ్గరకు వెళ్ళకూడదు. అలాగే జనులు ఎవరూ లేని శూన్యగృహంలో నివసించరాదు. ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళకూడదు. విగ్రహాలు, విప్రులు, పెద్దలు వీరి నీడన దాటి వెళ్ళకూడదు. కేశాలు, ఎముకలు, ముళ్ళు, అపవిత్రమైన బలులు, బూడిద, ఊకస్నానతో తెలిసిన భూమిని ఉపయోగించరాదు. అయోగ్యుల్ని ఎప్పుడూ ఆశ్రయించకూడదు. కుటులుడి సాయాన్ని కోరకూడదు. క్రూరమృగాలు, పాములు వంటి వాటికి దూరంగా ఉండాలి. అతిగా మేలుకోవడం, అతిగా నిద్రపోవడం చేయకూడదు. అలాగే అతిగా నిలబడడం, కూర్చోవటం, అతిగా వ్యాయామం చేయడం కూడా కూడదు. కోరలు, కొమ్ములు గల జంతువులకి దూరంగా ఉండాలి. జుట్టుముడి వేయకుండా ఆచమనం చేయకూడదు. దేవతార్చన అసలే చేయకూడదు. హోమం చేసేటప్పుడు, దేవతార్చన చేసేటప్పుడు, ఆచమనం చేసేటప్పుడు, బ్రాహ్మణుడి పాదాలు కడిగేటప్పుడు విప్రుడు ఏకవస్త్రుడుగా ఉండకూడదు. ఉత్తరీయం ధరించాలి. మంచి గుణం లేని వారితో ఎప్పుడూ కలవకూడదు. ఉత్తములతో అలాగే అధములతో విరోధం ఎప్పటికీ కూడదు. వివాహం కానీ, వివాదం కానీ సమానమైన వారితోనే చెయ్యాలి. ఎవరితో అకారణంగా కలహించుకోకూడదు. ఎదుటివారు ఏదైనా చిన్న హాని తలపెడితే దాన్ని సహించాలి. వైరబుద్ధితో ధనాన్ని సంపాదించకూడదు. స్నానం చేశాక ఆ స్నానం చేసిన వస్త్రంతో కానీ అతడి చేత్తో కానీ అవయవాల్ని తుడుచుకోకూడదు. తల వెంట్రుకల్ని నిలబడి దులుపుకోకూడదు. నిలబడి ఎప్పుడూ ఆచమనం చేయకూడదు. ఒక కాలుతో మరొక కాలుపాదాన్ని తొక్కకూడదు. పూజ్యులు, గురువుల వైపు కాలు చాపి ఉంచకూడదు. గురువుల ఎదుట తప్పని పరిస్థితుల్లో మాత్రమే వినయంగా సయ్యను గాని ఆసనాన్ని గాని అధిష్ఠించాలి.
వక్షపాతు నృకేసరి కరోమి కాళీయారాతి భుజో భక్తార్తి భంజన. దేవాలయం చుట్టూగానే చతుష్పథంలో అపసవ్యంగా తిరగకూడదు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని, జలం, వాయువు పూజ్యులు, వీరికెదురుగా ఉమ్మివేయటం, మలమూత్రాలను విసర్జించడం చెయ్యకూడదు. నిలబడి కానీ మార్గమధ్యంలో కానీ మూత్ర విసర్జన చెయ్యరాదు. శ్లేష్మాన్ని, మూత్ర మలాల్ని, రక్తాన్ని ఎప్పుడూ దాటకూడదు. అన్నం తినేటప్పుడు, పూజ జపహోమాలు ఆచరించేటప్పుడు, మహాజనం మధ్యలో ఉన్నప్పుడు కఫాన్ని కానీ చీముణ్ణి కానీ విడిచిపెట్టరాదు. స్త్రీలని ఎప్పుడూ అవమానించకూడదు. వారి గురించి అసూయ పడకూడదు. వారిని ఎప్పుడూ ధిక్కరించరాదు. సదాచారాన్ని పాటించేవాడు మంగళకరమైన ద్రవ్యాల్ని, పుష్పాల్ని, రత్నాల్ని నమస్కరించకుండా ఇంటి నుంచి బయలుదేరకూడదు. చతుష్పాదానికి నమస్కరించాలి. నిత్యహోమాన్ని సకాలంలోనే చేయాలి. దీనుల్ని, సజ్జనుల్ని, పండితుల్ని సేవించాలి. దేవతల్ని, ఋషుల్ని పూజించేవాడు పితృదేవతలకి శ్రద్ధగా తర్పణాలు, పిండ ప్రదానాలు చేసేవాడు, అతిథుల్ని గౌరవంగా సత్కరించేవాడు ఉత్తమ లోకాల్ని పొందుతాడు. తన మనసుని వశం చేసుకుని తగిన సమయం వచ్చినప్పుడు హితమైన ప్రియమైన మాటల్ని చెప్పేవాడు అక్షయమైన లోకాన్ని చేరుకుంటాడు. బుద్ధిమంతుడు, క్షమాగుణం కలవాడు, పెద్దల ఎడల వినయ విధేయతలు చూపించేవాడు, ఆస్తికుడు అయిన మానవుడు ఉత్తమ లోకాలకి వెడతాడు. అకాలంలో మేఘాలు గర్జించినప్పుడు, పూర్ణిమ తిథి లాంటి పర్వదినాలలో అశోచం కలిగినప్పుడు, సూర్యచంద్ర గ్రహణాలు సంభవించిన కాలంలో వేదాధ్యయనం చేయకూడదు. తనని కోపించిన వారిని శాంతింపజేసేవాడు, అందరికీ బంధువు అవుతాడు. ద్వేషం లేనివాడు, భయపడ్డవాడిని ఓదార్చేవాడు, సాధుజీవైన మానవుడికి స్వర్గం అనేది చాలా చిన్న ఫలం. మానవుడు ఎండావానంలో గొడుగు ధరించి రాత్రిపూట కానీ అడవుల్లో కానీ తిరిగేటప్పుడు ఆత్మరక్షణ కోసం దండాన్ని, శరీర రక్షణ కోసం పాదరక్షల్ని ధరించి సంచరించాలి. పైకి, అడ్డంగా, దూరంగా చూస్తూ నడవరాదు. సదాచారాలు పాటించడం మీద ఆసక్తి కలిగిన వాడు, వాటి గురించి బాగా తెలిసినవాడు, విద్యా వినయ సంపన్నుడు, పాపుల మీద, క్రూరుల మీద ఎలాంటి కల్మషం లేనివాడు, మైత్రితో కూడిన గుణం కలిగినవాడు, ప్రియమైన మాటల్లే చెప్పేవాడు, కామక్రోధాది లోభాలకు గురి కాకుండా ఉండే సత్యవాదుల ప్రభావంతోనే ఈ భూమి ధరించబడుతోంది. అందుకని ప్రాజ్ఞుడైన వారు ఇతరుల క్షేమం కోరి సత్యాన్నే పలకాలి. ఇతరులకు దుఃఖాన్ని కలిగించే సత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు మౌనం వహించాలి. ప్రాణులందరికీ హితాన్ని కలిగించే విషయాల్ని త్రికరణ శుద్ధిగా ఇతరులకి బోధించాలి. కమలనయనం యోగి హృద్యాన గమ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో ఇంకా ఇలాంటి పురాణ కథలు వినాలనుకుంటే మీకు నచ్చిన పురాణ కథని మాకు మెసేజ్ రూపంలో పంపండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. పాదు పశ్చాచ క్రీచ దక్షిణీ కృష్ణ ఉత్తర తపాతు శ్రీశో విష్ణుశ్చ సర్వత ఊర్ధ్వం మా నంద కృత్ పాతు అధస్త చారంగ భృత్సదా పాద సరోజాంఘ్రి జంఘీ పాతు జనార్దన జానుని మే జగన్నాథ ఊరు పాతు త్రివిక్రమా గుహ్యం పాతు ఋషీకేశ పృష్టం పాతు మమావ్యయ పాతు నాభిం మమానంత కుక్షిం రాక్షసమర్దనా దామోదరో మే హృదయం వక్షపాతు నృకేసరి కరోమి కాళీయారాతి భుజో భక్తార్తి భంజన కంఠం కాలాంబుధశ్యామ స్కందౌ మే కంసమర్దనా నారాయణో వ్యానాసామే కర్ణౌ కేశి ప్రభంజనా క
కపోలే పాతు వైకుంఠో జిహ్వాం పాతు దయానిధి ఆస్యం దశాస్య హంతవ్యాత్ నేత్రేమి హరిలోచనా భ్రూవౌ మే పాతు భూమీషు లలాటం మే సదాచ్యుత ముఖం మే పాతు గోవింద శిరోగరుడ వాహన మాం శేష సాయి సర్వేభ్యో వ్యాధిభ్యో భక్తవత్సల పిశా దురితేభ్యశ్చ పాతు మాం పురుషోత్తమా ఇదం శ్రీ విష్ణు కవచం సర్వమంగళదాయకం సర్వరోగ ప్రశమనం సర్వశత్రు వినాశనం ఇదం శ్రీ విష్ణు కవచం సర్వమంగళదాయకం సర్వరోగ ప్రశమనం సర్వశత్రు వినాశనం